ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. మనకి కొంతొక మిత్రుడు బెంగళూరు నుంచి అడిగిన ప్రశ్నకి సమాధానం. గురుగారు, ఈ నెల 18-19 తేదీలలో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే కొన్ని నేను వీడియో ఛానల్లో చూశాను, మరి అటువంటి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా? మరి ఏ రాశుల వారికి అటువంటి ప్రమాదం ఉంది? నేను ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక గురుగారు చెప్పడం విన్నాను, అది నిజమేనా అని అడిగి ఉన్నాను. ఇలాంటి ప్రశ్నలు అడిగితేనే మేము కూడా దాని గురించి పరిశోధన చేసే అవకాశం ఉంటుంది. చెప్పిన వారు ఎవరు కూడా చిల్లరగా చెప్పేవాళ్ళు ఉండరు. ఎటువంటి ప్రత్యేకమైన విషయం చెప్పారంటే ఖచ్చితంగా విజ్ఞులు, చదువుకున్న శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, చదువుకున్నవారు చెప్పారు. కాబట్టి మన ఛానల్ ద్వారా కూడా మనం తప్పకుండా చెప్పాలి కదా. సో అటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగే అవకాశం మనకు కావాలి. సో కనుక మనకి ఇప్పుడు ప్రస్తుతం 18-19 తేదీలలో ఒకే డిగ్రీ పైన కుజరాహుల యొక్క ప్రయాణం, కుజుడు రాహు యొక్క ప్రయాణం జరగబోతోంది. ఇది మరి ఏ రాశుల వారికి ప్రమాదాన్ని కలిగిస్తుంది అని అడిగినట్టయితే, ఇక్కడ ముందుగా మనకి అసలు కుజుడు రాహు ఎక్కడ కలుస్తున్నాడయ్యా, మీనంలో కలుస్తున్నారు. ఒకే సరళరేఖ మీద ఒకే డిగ్రీలోకి వస్తున్నారు వాళ్ళు. అంటే ఒక రకంగా అది కుజరాహు స్తంభన అంటారు దాన్ని. ఇంకా మాస ఫలితాల్లో వార ఫలితాలు చెప్తుంటాను, కుజుడి యొక్క ప్రభావము, శుక్రుడి యొక్క ప్రభావం చెప్తుంటాను. ఇక్కడ ప్రత్యేకమైన వీడియో ఎందుకంటే 18-19 తేదీలలో ఒకే సరళమైనటువంటి కుజరాహుల యొక్క గ్రహణము, కుజరాహుల యొక్క బంధనము, కుజరాహుల యొక్క స్థితి స్థితి మనకి ఎటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది, ఏ రాశుల మీద దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఎవరికి ప్రమాదం. అంటే తప్పకుండా గుర్తుపెట్టుకోండి, కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు, అనగా గత 4-5 మాసాల క్రితం పెళ్ళైనటువంటి దంపతులకి ఇది ప్రమాదాన్ని కలిగింది. అయ్యో అదే స్వామి, శుభం పడకరా పెళ్లి కొడుక అంటే ఇంకేదో అన్నట్టుంది అనుకోకండి. అంటే ఈ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న భావోద్వేగ, కొత్త పెళ్లి కూతురు కదా ఆలస్యంగా లేవడము, లేదా కొద్దిగా పైత్యం వల్ల కాని, అంటే పైత్యం అంటే లోపల శారీరక పైత్యం వల్ల కావచ్చు, ఆలస్యంగా లేవడం వల్ల కావచ్చు, కొత్త ఇంట్లో రాగానే తనకు అన్ని కొత్త కనిపించేసి కొద్దిగా అభద్రతాభావానికి గురి అవ్వడం వల్ల కావచ్చు, ఇటువంటి చిల్లర విషయాలు, చిన్న చిన్న విషయాలే, అందుకే చిల్లర విషయాలు అన్నాను పెట్టి. ఈ చిన్న విషయాలకి కంగారు పడిపోయి భావోద్వేగానికి గురయ్యి నేను వెంటనే మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పడం, అత్తగారిని టకటకా నేను వెళ్ళిపోతాను మా ఇంటికి అని చెప్పడం, ఇలాంటివి చిన్న సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. కనుక బెంబేలు ఎత్తిపోకండి, కంగారు పడకండి, భార్యాభర్తలు కూడా ప్రశాంతంగా ఉండండి. అత్తగారి ఇల్లు కూడా నీళ్ళే, కేవలం అక్కడ జనాలు మారారు, నాన్న ప్లేస్లో మామగారు వచ్చారు, అమ్మ ప్లేస్లో అత్తయ్య గారు వచ్చారు, అంతే తప్ప ఇంకొకటి అక్కడ ఏం లేదండి. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక రెండవది రాజకీయ నాయకులకి ప్రమాదాన్ని కలిగించే అవకాశం, రాజకీయ నాయకులకి ప్రమాదాన్ని కలిగించే అవకాశం. ఎటువంటి ప్రమాదం అంటే లేనిపోని సంఘర్షణలు క్రియేట్ చేసుకోవడం, ఈగో, అంటే ఒక రకమైనటువంటి ఈగో, నన్ను అవతలి వాడు తక్కువగా అంచనా వేశాడు, నన్ను అవతలి వాడు అవమానం చేశాడు, ఈ పార్టీ వాడు ఇలా అన్నాడు, ఆ పార్టీ వాడు ఇలా అన్నాడు అనే సంఘటనలు జరిగే అవకాశం ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. మన దరిద్రము, తెలుగు రాష్ట్రాల్లోని ఇటువంటి దరిద్ర పనులు జరుగుతున్నాయి. కొన్ని అనవసర వ్యక్తులతో లేనిపోనివి క్రియేట్ చేసుకుంటూ ఒకరి మీద ఒకడు కత్తులు దూసుకునేటువంటి తత్వం జరుగుతోంది. ఆ ప్రభావం 18-19 ఎందుకు ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇది 18-19 తేదీలలో ఎక్కువయ్యే అవకాశం ఉంది. మరి ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, పోలీస్ శాఖ వారికి, రక్షణ శాఖ వారికి ఈ విషయాన్ని నేను విశదీకరిస్తున్నాను. బాబు ఆ 2 రోజులు జాగ్రత్తగా చూసుకుంటారు, ఆయన ముఖ్యమైనటువంటి నేతలకి ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉందని చెప్పాను. మొన్న ఫలితాల్లో, గత వారం ఫలితాల్లో కూడా 4వ వారం అనుకుంటా బాలేదని చెప్పాను. కానీ ఆ ప్రభావం ఇక్కడ కనబడుతుంది. ఎప్పటి వరకు ఉంది, 18-19 తేదీలలో ఎక్కువగా ప్రభావం ఉంటూ ఈ ప్రభావం 1వ తేదీ వరకు కొనసాగుతుంది. కానీ తీవ్రత 18-19 తేదీలలో ఎక్కువగా ఉంది. కాబట్టి రాజకీయ నాయకులకి ప్రమాదాన్ని కలిగించే అవకాశం కనబడుతుంది. ముఖ్యమైన నాయకులకి ఇది ఒక ఇంత ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. మరి దీంట్లో ఏ రాశి వారికి ఎక్కువ ప్రమాదం ఉందండి? మరి కుజగ్రహ రాశి అయినటువంటి మేషవృశ్చికాలకి ఇద్దరికీ ప్రమాదం ఉందా? లేదండి, వృశ్చిక రాశి వారికి ఎటువంటి ప్రమాదం లేదు. మరి ఎవరికి ఉందండి? మేషరాశి వారికి ప్రమాదం ఎక్కువగా ఉంది. అలాగే ఇంకొకరు కూడా బాగలేదండి, వాహన చోదకులకి, అంటే డ్రైవర్లకి, బైక్ డ్రైవర్ కావచ్చు, ట్రాక్టర్ డ్రైవర్ కావచ్చు, ఏ డ్రైవర్ కావచ్చు, డ్రైవింగ్ చేసే వ్యక్తులకి మద్యపాన ఇచ్చ ఏర్పడి, అంటే ఆ కోరిక ఏర్పడి మద్యపానము తాగి అతివేగంగా బండి నడిపి దేనికోదానికి గుద్ది వాహనాన్ని దగ్ధం చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా 18-19 తేదీలలో మరియు జూన్ 1వ తేదీ వరకు దూర ప్రయాణాలు ఇంకొకరి మీద ఆధారపడి పెట్టుకోకండి. మీ వాహనాన్ని మీరు నడుపుకునే ప్రయత్నం చేయండి, లేదా ట్రైన్లోనో
లేదా విమానంలో నుంచి ప్రయత్నం చేయండి. అంటే అప్పుడు వాళ్ళు తాగితే మంచిదేనా? వారికి అక్కడ చాలా టెస్టులు ఉంటాయి. వాడు విమానం ఎక్కి నడపాలంటే ఆ పైలట్కి బోలెడు చెక్కింగ్లు ఉంటాయి. కాబట్టి అది మనకి ప్రమాదానికి ఇంచదు. ఇక మిగతా ప్రమాదాలు కలిగితే అది భగవంతుని కృప, చెప్పలేము. ఒకసారి విమానం కూలిపోతే మనకి ఏం చేయలేం. కానీ ఆ పైలట్కి మాత్రం ముందు పరీక్షలు ఉంటాయి. బ్లడ్ ప్రెషరు, ఇంకా మోషన్స్ కంట్రోల్ అయినా, లేదా జ్వరం వస్తుందా, మందు కొట్టాడా అని టెస్ట్ ఉంటాయి వాడికి. కాబట్టి అటువంటి వ్యక్తులకి టెస్ట్ ఉంటాయి. అలాగే ట్రైన్ నడిపేటువంటి పైలట్కి, కో పైలట్ అంటే కో డ్రైవర్, డ్రైవర్కి కూడా అంటే ట్రైన్ నడిపే వాళ్ళకి కూడా టెస్ట్ కంపల్సరీ ఉంటుంది. ప్రతి కొన్ని 8 గంటలు టెస్టింగ్ ఎక్కువ ఉంటుంది. 8 గంటల తర్వాత వాళ్ళు మారిపోవాలి, కొత్త డ్రైవర్ ఎక్కుతాడు. కాబట్టి అక్కడ కూడా తప్పకుండా టెస్ట్ ఉంటాయి మనకి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ మనకి రోడ్డు మీద నడిచే వాహనాలకే హద్దు అదుపు లేకుండా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అటువంటి మద్యపానం వల్ల డ్రైవర్లకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ యొక్క 18-19 తేదీల నుంచిలలో ఎక్కువ ప్రమాదం. 1వ తేదీ వరకు కుజుడి యొక్క ప్రయాణం రాహుతో కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఏ రాశి వారి ప్రభావం ఎక్కువ ఉంది? మేషరాశి వారికి ఎక్కువ ప్రమాదం ఉంది. మేషరాశి వారికి ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. రాజకీయ నాయకులకి చాలా ప్రమాదం. సింహరాశి వారికి ప్రమాదం. సినిమా నటులకు కూడా, నటీనటులకు కూడా ఫైర్ యాక్సిడెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సింహరాశి అటువంటి నటీనటులకి, ఒక మంచి నటుడే అంటే మంచి తెలుగు నటులే, పేరున్నటువంటి వ్యక్తులే అగ్ని ప్రమాదంలో పడే అవకాశం ఉంది. జాగ్రత్త, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సింహరాశి అటువంటి ప్రముఖమైనటువంటి నటుడు, నటీమణి ప్రమాదంలో పడే అవకాశం కూడా కనపడుతోంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అలాగే మరొక రాశి మనకి తులారాశి. ఎప్పుడు చూడు తులారాశి ఎడ చెప్తావే అనుకోకండి. తులారాశి వారికి కూడా షష్టమ స్థానంలో కుజరాహుల యొక్క ప్రభావం వల్ల ఓవర్ యాక్షన్ అంటే మనకు మనమే ఎక్కువగా క్రియేట్ చేసుకోవడం, మనల్ని గురించి మనకి గొప్పగా చెప్పుకోవడం లాంటివి చేసి ఆర్థిక నష్టాన్ని పొందుకునే అవకాశం. దానివల్ల మానసికమైనటువంటి కృంగుబాటు దారితీసి కుటుంబ వ్యక్తులతో విరోధ భావన. అలాగే కొంతమందికి అక్రమ సంబంధాలు ఏర్పరచుకునేటువంటి ప్రక్రియ కూడా ఉంటుంది. దానివల్ల కూడా కుటుంబంలో విచ్ఛిన్నమయ్యేటువంటి స్థితి కనబడుతోంది. అంటే కుటుంబ విచ్ఛిన్నానికి కారణమవుతుంది. ఇవి తులారాశి వారు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తూ, అలాగే మరొక రాశి కూడా ఉందండి, మకర రాశి. ఈ రాశి వారు కూడా తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజరాహుల యొక్క ప్రభావం మానసిక శారీరక దౌర్భాగ్యాన్ని కలిగిస్తుంది. దౌర్భాగ్యం అంటే ఏమిటి? నిస్సత్తువ, అనారోగ్యము, లేనిపోని ఇబ్బందులు, మానసిక వేదన. మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం. కాబట్టి ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటి? మేషము, సింహము, తుల, మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఇది విషయం గుర్తుపెట్టుకోండి. డబ్బు విషయంలో, ప్రయాణ విషయంలో, మద్యపాన విషయంలో, రాజకీయ రంగంలో, కుటుంబ సభ్యులతో, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఈ రాశుల వారికి ప్రమాద తీవ్రత ఉంది కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ, మరి దీనికి పరిహారం ఏమిటి అంటే కుజరాహుల యొక్క అష్టోత్తరం చదువుకోవడం, ఈ 18-19 తేదీలలో ఖచ్చితంగా 2 రోజులు మీరు రుద్రాభిషేకం చేసుకోవడం, అలాగే ఈ వచ్చేటువంటి వైశాఖ పౌర్ణిమ రోజున తప్పనిసరిగా మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయడం, అలాగే ఈ 15 రోజులు మీరు తప్పకుండా గురు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన, ఆ స్వామి వారి యొక్క అష్టోత్తర నామాలు కానీ కృష్ణ పరమాత్మ యొక్క అష్టోత్తరంగా చదువుకోవడం వల్ల తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు. అలాగే ఇంపార్టెంట్, తల్లిదండ్రులకి సేవ చేస్తూ, తల్లిదండ్రుల నామస్మరణ చేస్తూ, తల్లిదండ్రులకి పూజ చేస్తూ, తల్లిదండ్రులకి పాదపద్మాలకి అర్చన చేస్తున్న వారికి కూడా సమస్తమైనటువంటి శుభాలు కలుగు. అలాగే వీలైన వాళ్ళు ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలకు వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలకు వెళితే ఇంకా మీకు అందరికీ అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. విషయం గుర్తుపెట్టుకొని కంగారు పడాల్సిన అవసరం లేదు. భగవంతుని యందు నిశ్చలమైనటువంటి భావన, ప్రేమ, ఆ స్వామివారి భక్తి విశ్వాసం ఉన్న వారికి సమస్త శుభయోగాలు కలుగుతాయి. అందులో సందేహం లేదు. ఇక్కడ మీ అందరూ కంగారు పడకండి. ఆ వారు చెప్పినటువంటి విషయం వాస్తవమే. కొన్ని విషయాల్లో, కొన్ని అంటే ఇబ్బంది పడేటువంటి వ్యక్తి కాదు, ఆ కొన్ని విషయాలు, 5 విషయాలు జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా కూడా మీకు అనుకూలంగా ఉంది. మిగతా రాశుల వారికి శుభము, ఆనందము, ఐశ్వర్యము, శత్రునాశనం, మిత్రలాభము, రోగనాశనం, రుణవిమోచనం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఇటువంటి అనేకమైనటువంటి ధార్మిక విశేషాలు మీకు చెప్పాను కదా, మరి మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి. తెలియజేసుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ, నమస్కారం.